హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ మోటార్ వ్లాగ్స్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదామండి. టాపిక్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు వెహికల్ కొనాలనుకుంటారు. సో వెహికల్ కొన్నప్పుడు ఏమేమి తెలుసుకోవాలనేది చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో దాని ద్వారా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, సో డైరెక్ట్గా వెళ్ళేసి ఒక వెహికల్ని అయితే బయట ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. సో ఆ వెహికల్ని తీసుకోవడం వల్ల మనీ అయితే లాస్ అవుతారు. సో ఎవరు ఎలాంటి వెహికల్ తీసుకోవాలనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మాట్లాడదాం. సో చాలా మంది చేస్తున్నటువంటి చిన్న తప్పుల దగ్గర నుంచి అలాగే పెద్ద పెద్ద తప్పుల వరకు సో ఎలాంటి తప్పులు చేస్తున్నారనేది ప్రతి ఒక్కటి మనం పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయనట్లయితే, అలాగే ఇంతవరకు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే కింద మనకి ఇదే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు ఎలాంటి వెహికల్ తీసుకోవాలి. సో ఇక్కడ కేటగిరీ అని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, సో మన ప్రొఫెషన్ అనమాట. సో మన ప్రొఫెషన్ని బట్టి మనం వెహికల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటది, వెహికల్ మనకు నచ్చినట్టు కదా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొఫెషన్ ఎందుకు అనుకుంటున్నారా? సో ప్రొఫెషన్ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి బడ్జెట్లో ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ కానీ, బడ్జెట్లో ఒక మంచి పెట్రోల్ వెహికల్ కానీ, అది ఎలక్ట్రికల్ అవ్వచ్చు లేదా పెట్రోల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మంచి వెహికల్ అయితే వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం చిన్న వెహికల్స్ అందరు కొనే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ పీపుల్. సో మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ అంతా ఎలా ఉంటుంది అంటే, బడ్జెట్లో ఆలోచిస్తారనమాట. సో బడ్జెట్లో నాకు మంచి వెహికల్ కావాలి, బడ్జెట్లో నాకు మంచి వెహికల్ కావాలని ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటారు. వేరే వాళ్ళని సజెషన్ అడిగినప్పుడు కూడా, సో ఈ వెహికల్ అయితే బాగుంటుందా అని అడుగుతారు. సో ఇలా కాకుండా ఫస్ట్ మీరు ఒకటి ఆలోచించండి, మీరు చదువుకుంటున్నారా లేదా ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తే ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ మీది? అంటే డైలీ మీరు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్సా, లేదంటే మీరు ఏదైనా డెలివరీస్ చేస్తూ ఉంటారా, లైక్ స్విగ్గీ, జొమాటో, లేదంటే మన అమెజాన్ డెలివరీస్ కానివ్వండి, ఇట్లా ఏదైతే ఉంటాయో డెలివరీస్, సో ఆ డెలివరీస్ చేస్తున్నారా? లేదా మీరు ఏదన్నా ఫార్మర్స్ ఉంటారు కదా గడ్డి తీసుకురావడానికి, లేదంటే యూరియా వస్తాలు తీసుకురావడానికి, అట్లా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ టైప్ ఆఫ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారా? లేదంటే మీరు చిల్లర అంగళ్ళు ఉంటాయి, కొంతమంది సామాన్లు తీసుకురావడానికి, కూరగాయలు తీసుకెళ్ళడానికి, సో ఇట్లా మార్కెట్కి అయితే వెళ్ళొస్తుంటారు. సో ప్రొవిజన్స్ అనమాట. సో ఆ ప్రొవిజన్స్ వాళ్ళు, సో ఇలా మనకి కేటగిరీస్ అనేవి మనం డివైడ్ చేసుకోవాలి. ఎందుకు డివైడ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ సీసీ అనేది మనకి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఈ సీసీ వల్ల ఏమవుతుందంటే, సీసీ ఎంత పెరుగుతుందో మనకి మైలేజ్ అనేది అంత డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవరికి ఎలాంటి వెహికల్ కావాలి అండ్ ఆ వెహికల్లో కూడా మనం ఎలాంటి కంపెనీ చూస్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మనకి ప్రధాన పాత్ర అనమాట. సో అంటే దానికి సంబంధించి బడ్జెట్, సో ఈ బడ్జెట్లో ఇది బాగుంటుందా లేదా, అండ్ రేపు మనం అమ్మేటప్పుడు రీసేల్ వాల్యూ మనకి వెళ్తుందా వెళ్ళదా. సో మనం రీసేల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, రీసేల్ వాల్యూ వెళ్ళాలంటే మెయిన్గా మనకి కొన్ని న్యూటన్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే, రీసేల్ వాల్యూ పోవడానికి మనకి యాక్సెసరీస్ అనేవి అవైలబిలిటీ ఉండాలి, కంపెనీ సర్వీస్ అనేది మనకి 24 గంటల అవైలబిలిటీ ఉండాలి. అంటే ఎక్కడికైనా సరే, ఇంకేస్ మన దేశంలో ఈ వెహికల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మనకి, సో అక్కడ సర్వీస్ అనేది అవైలబుల్ ఉండాలి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సో ఆ కంపెనీస్లో ఏంటి అంటే మనకి సర్వీస్ సెంటర్స్ అనేవి సరిగా అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ సర్వీస్ సెంటర్లో వెహికల్ పెట్టినా సరే ఏదైనా స్పేర్ పార్ట్స్ కోసం మనం కొన్ని వారాల పాటు వేచి చూడాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఒక మంచి వెహికల్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అంటే, సో ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఏ కేటగిరీగా చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక మన ప్రొవిజన్ షాప్ అనుకోండి, సో వాళ్ళు ఎలాంటి వెహికల్ కావాలి, వాళ్ళకి ఏంటి అంటే కొంచెం స్పేస్ ఉండాలి. ఏదైతే మనం ఫ్లోర్ బోర్డ్లో స్పేస్ కానివ్వండి, లేదంటే బ్యాక్ సైడ్ మనకి రస్ట్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి స్పేస్ కానీ కావాలి. ఎందుకు కావాలి అంటే, వాళ్ళు ప్రొవిజన్స్ క్యారీ చేయాలి. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్రొవిజన్స్ క్యారీ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి బడ్జెట్లో ఉండాలి. సో వెహికల్ అంటే చాలా బడ్జెట్లో ఉండాలి, సింపుల్గా క్యారీ చేసే వాళ్ళకి, చాలా సింపుల్గా క్యారీ చేసేటువంటి ఒక వెహికల్ అయితే కావాలన్నమాట. అది కూడా చాలా లో వెయిట్లో ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 200+ కేజీస్ కూడా చాలామంది అయితే వేస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటారు 150 కేజీస్ నుంచి 200 కేజీస్ మధ్య అయితే వేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ ఒక పిక్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తీసినటువంటి పిక్ అనమాట అది. సో ఇంత వెయిట్ని అయితే క్యారీ చేసే వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మనము ఎక్సెల్ చూసుకున్నట్లయితే హెవీ డ్యూటీ, సో అక్కడ చూడండి మీరు 4 సిలిండర్స్ అయితే ఫుల్ సిలిండర్స్ క్యారీ చేస్తున్నారు. మీకు తెలిసి ఒక్కో సిలిండరు ఎన్ని కేజీలు ఉంటుందో, సో అట్లా హెవీ వెయిట్ క్యారీ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళైతే టీవీఎస్ ఎక్సెల్ లాంటి వెహికల్ అయితే తీసుకోండి. లేదు పెద్ద వెహికల్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇన్కేస్ ఏదైనా బస్తాలు లాంటివి ఏదైనా యూజ్ చేశారనుకోండి, సో 1-2 బస్తాలకి మీకు ఎనాఫ్ అయిపోతుంది. అదే మనకి టీవీఎస్ ఎక్సెల్ అనుకోండి, బ్యాక్ సైడ్ మీరు 2 బస్తాలు వేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ 1-2 బస్తాలు వేసుకోవచ్చు. ఏదైనా ప్రొవిజన్స్ కావాలన్నా సైడ్ బై సైడ్ మీరు క్యారీ చేయొచ్చు. కొంతమంది నూనె క్యాన్ లాంటివి వేసుకెళ్తూ ఉంటారు, మీరు చాలాసార్లు చూస్తూనే ఉంటారు మార్కెట్లో. సో అలా మనకి చాలా ఎక్కువ క్యారీ చేస్తుంది అనమాట ఏదైతే మనకి ఎక్సెల్ ఉందో, అండ్ వెయిట్ చాలా తక్కువ, ప్రైస్ కూడా మనకి తక్కువ అనమాట. అంటే మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. వీళ్ళకి ఏంటి అంటే సీసీతో పని లేదు. ఎందుకు పని లేదు అంటే, వీళ్ళేం లాంగ్ జర్నీస్ చేయరు కాబట్టి, సో వీళ్ళకి సీసీతో పని లేదు. సో వాళ్ళకి కావాల్సిందల్లా పర్పస్, ఏ పర్పస్ అంటే వాళ్ళకి షాప్ పర్పస్ కావాలి కాబట్టి, సో అక్కడ మనకి బడ్జెట్. సో ఈ బడ్జెట్లో మనకి ఈ వెహికల్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి
ఎవరైతే మనకి డోర్ డెలివరీస్ చేసేవాళ్ళు కానివ్వండి, లైక్ స్విగ్గీ జొమాటో కానివ్వండి, లేదంటే మనకి డెలివరీస్ చేసేవాళ్ళు కానివ్వండి, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, వీళ్ళందరికీ. సో వీళ్ళకి ఎలా ఉండాలంటే వెహికల్ అనేది మేజర్గా వీళ్ళ టార్గెట్ మైలేజ్. సో వీళ్ళ టార్గెట్ మైలేజ్, వీళ్ళకి పర్ఫార్మెన్స్ కూడా ఒక రకంగా బాగుండాలి. సో వీళ్ళు ఎలాంటి వెహికల్ తీసుకోవాలంటే 110cc నుంచి 125cc మధ్యలో ఉండేటువంటి వెహికల్ తీసుకోవాలి. ఎందుకు 110 నుంచి 125cc అంటే 100cc ఉండే వెహికల్స్లో కొంచెం మరీ పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, డిస్ప్లేకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చిందో 125cc ఉన్నటువంటి అబో వెహికల్స్ అన్నింటిలో కూడా మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్పారు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా మనము దాన్ని ఇక్కడ ఫాలో అయితే, సో ఒక డిస్క్ బ్రేక్ వస్తుంది మనకి, కంపల్సరీగా ఒక డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. దానితో పాటుగా 110 నుంచి 125cc మధ్యలో వెహికల్ అంటే అట్లీస్ట్ మనకి ఎంత గట్టిగా వేసుకున్నా సరే 55 కిలోమీటర్ల మైలేజ్ కంపల్సరీ వస్తుంది, 60+ వస్తుంది. సో మనము ఎంత రఫ్ అండ్ టఫ్ ఆడినా సరే మనకి సిటీలోనే 55 వస్తుంది అనమాట. సో 55 అనేది నాట్ ఏ జోక్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇంకా బాగా వాడగలిగితే, కరెక్ట్గా మీరు సర్వీస్ మెయింటెనెన్స్ చేస్తూ మీరు ఇంజిన్ ఆయిల్ సర్వీస్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు 60+ అయితే వస్తుంది. సో ఈ 60+ రావడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఏదైతే మీరు డెలివరీస్కి వెళ్తూ ఉంటారో, సో ఒక 2 లీటర్స్ పట్టినా సరే మీకు డైలీలో 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఈ 120 కిలోమీటర్ మీరు ఎంత తిరిగినా సరే సిటీ రైడ్లో మీకు అది ఎనఫ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ మీరు చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అంటే, కాలేజ్కి వెళ్ళే వాళ్ళది మళ్ళీ సపరేట్ కేటగిరీ. ఎందుకంటే వీళ్ళు కొంతమంది అమౌంట్ పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు, కాలేజ్ యూత్ అంతా కూడా ఇప్పుడు ఎక్కువ 150cc నుంచి 200cc మధ్యలో ఉంటారు. సో వాళ్ళల్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి, నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి లేదా నాకు మైలేజ్ రావాలి అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది నాకు మైలేజ్ రాకపోయినా పర్లేదు పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటారు, కొంతమంది పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా సరే నాకు మైలేజ్ రావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. అవేంటి, ఒకసారి చూసినట్లయితే మనం డబ్బులు పెట్టుకున్నా పర్లేదు నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మనకి బజాజ్లోనే ఎన్ఎస్ ఉంది. సో NS200 కనుక చూసుకున్నట్లయితే 200cc ద బెస్ట్ వెహికల్ NS200, ఓన్లీ పవర్ విషయంలో మాత్రమే. అదే కనుక మీరు నాకు యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే 35+ మైలేజ్ రావాలి, అలాగే నాకు కొన్ని మోడ్స్ ఉండాలి, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండాలి, సో ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు నెక్స్ట్ టీవీఎస్కి అయితే వెళ్ళిపోవాలి. టీవీఎస్ అపాచీ 200 కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మోడ్స్ వస్తాయి, అలాగే రేంజ్ కూడా బాగుంటుంది, బట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు కొంచెం బెటర్ ఉంటుంది NS200 అనేది. బట్ పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు, బట్ మీకు అల్టిమేట్గా కావాల్సింది పవర్ పికప్ అనుకుంటే మీరు ఖచ్చితంగా NS200కి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు నాకు అన్నీ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికైతే వచ్చేయచ్చు, ఏదైతే మనకి టీవీఎస్ అపాచీ 200 ఉందో, సో అపాచీ 200కి అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేదు ఇంకా ఆప్షన్స్ కావాలి అనుకుంటే మీకు బెటర్ ఆప్షన్స్, 125cc నాకు బెస్ట్ వెహికల్ కావాలి, 125cc అంటే నాకు 55+ మైలేజ్ రావాలి, అండ్ వెహికల్ కూడా నాకు స్టైలిష్గా ఉండాలి అనుకుంటే ఈ మధ్య కాలంలో మాకు బాగా ఫేమస్ అయినటువంటి వెహికల్ అనమాట టీవీఎస్ రైడర్. సో వెహికల్ కనుక దొరికింది అంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. దీంట్లో మనకి డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ 2 వేరియంట్స్ దొరుకుతాయి. సో డిస్క్ వేరియంట్ అసలు అయితే దొరకట్లేదు మ్యాక్సిమం కూడా, ఇన్ కేస్ మీ ఏరియాలో మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని 125cc మీకు ఏదైనా ఒక వెహికల్ కావాలనుకుంటే ఖచ్చితంగా 125cc మీరు రైడర్కి అయితే వెళ్ళిపోండి. సో చాలా మంది చేస్తున్న తప్ప ఏంటంటే NS125కి అయితే వెళ్ళిపోతున్నారు. సో NS125 కంటే కూడా మీకు ఇక్కడ టీవీఎస్ రైడర్ 125 అనేది చాలా వర్త్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి లుక్ చూడండి, వెహికల్ లుక్ అనేది మీకు హెవీగా ఉంటుంది, అండ్ దాంట్లో మీకు డిజిటల్ కన్సోల్ వస్తుంది. సో డిజిటల్ కన్సోల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది, డిస్క్ బ్రేక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా 125cc వస్తాయి, అండ్ వెహికల్ కూడా మనకి ఒక 150cc వెహికల్లా ఉంటుంది అనమాట, చూడడానికి కొంచెం హార్డ్ వెహికల్లా ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దానికి తర్వాత, సో ఫస్ట్ మనం అది అనుకుంటే 125cc, దాని తర్వాత వచ్చేసి మనకి SP125. సో షైన్ ఉంది కదా, సో అలాంటిదే దాంట్లోనే మనకి SP125 అనమాట. ఈ 2 వెహికల్ని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్పీ కూడా మీకు ఏమాత్రం తగ్గదు, సో దాని మైలేజ్ అనేది 60+ ఉంటుంది. కొంతమంది అయితే 60 నుంచి 65 అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కూడా కామెంట్ చేస్తుంటారు, మీరు చాలా కామెంట్స్లో కూడా చూసే ఉంటారు. సో నాది వెహికల్ 62-63 అలా వస్తుంది అంటున్నారు. సో 60 నుంచి 65 మధ్యలో అయితే మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మీకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ కొంతమంది మేజర్ ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే యూనికాన్. సో దీని గురించి సపరేట్గా ఆల్రెడీ మనం డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తున్నాము. సో ఒకవేళ కావాలంటే నేను ఐ కార్డ్స్లో ఇస్తాను, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. లేదు అనుకుంటే మీకు దీంట్లోనే ఒక సింగిల్ లైన్ చెప్పేస్తాను.
యూనికాన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనికానికి డిమాండ్ పెరిగింది, దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించట్లేదు, చాలామంది చెప్తున్నారు యూనికాన్ దొరకట్లేదు, యూనికాన్ దొరకట్లేదు, యూనికాన్ దొరకట్లేదు అంటే సేల్ ఎక్కువ అయిపోయింది, ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, దానికి తగ్గట్టు సప్లై కూడా సరిగా లేదు. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే పార్కింగ్ ఛార్జెస్ అని ఏదేదో ఛార్జెస్ అయితే మీకు పెట్టేస్తా ఉన్నారు. సో దానివల్ల ప్రైస్ అనేది 152,000 రూపాయల వరకు వచ్చేసింది. యాక్చువల్గా ఆ వెహికల్ని ఎక్కడ కొనొచ్చు అంటే 130,000 నుంచి 135,000 రూపాయల దగ్గర మాత్రమే ఆ వెహికల్ని కొనొచ్చు. అప్పుడే మీకు మీరు పెట్టినటువంటి బడ్జెట్కి అది బెస్ట్ వెహికల్ అవుతుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా పల్సర్ 150 వెళ్ళిపోండి, అది కూడా మీరు డబుల్ డిస్క్ వెళ్ళండి, సింగిల్ డిస్క్ అయితే అసలు వద్దు. సో డబుల్ డిస్క్ వెళ్ళిపోండి, మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది అది. సో ఎవరైతే యూనికాన్ తీసుకోవాలనుకుంటున్నారో, సో యూనికాన్ బెస్ట్ వెహికల్ నేను ఇప్పటికీ చెప్తున్నాను, యూనికాన్ ద బెస్ట్ వెహికల్ రీసేల్ వాల్యూ పరంగా కానివ్వండి, మీకు మైలేజ్ పరంగా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి. సో దాని ఇంజిన్ అనేది ఒకప్పట్లో అయితే ఇప్పుడు లేదు, మీరు చూసుకోండి. ఒకప్పుడు మనకి యూనికాన్ ఇంజిన్ ఏ విధంగా ఉందో, ఎంత హెవీగా ఉందో, ఎంత లోడ్ కూడా మెయింటైన్ చేసేదో. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇంజిన్ ఏ విధంగా ఉంది, BS6. సో ఆఫ్టర్ BS6లో మనకి మీరు ఏ విధంగా ఉందో చూసినట్లయితే మనకి లోడింగ్ కెపాసిటీ కూడా చాలా వరకు తగ్గింది. అండ్ ఎప్పుడైతే మనము 80 స్పీడ్ 60 స్పీడ్ ప్లస్ వెళ్తున్నామో, సో ఆ టైంలో ఏమంటే మనకి హ్యాండిల్ అనేది వైబ్రేషన్ వస్తుందన్నమాట. సో 150 సీసీ వెహికల్ మరీ 80కి అలాగ వైబ్రేషన్ వస్తుందంటే, సో నా దృష్టిలో మీరు ఒకసారి, నేను టాప్ స్పీడ్ కూడా మీకు చెక్ చేస్తున్నాను ఆల్రెడీ, సో ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ చేయండి, మన ప్లేలిస్ట్లో ఉంటుంది, రివ్యూ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. టాప్ స్పీడ్లో నాకు అయితే అంత మంచిగా అయితే అనిపించలేదు, అలాగే నాకు NS 160 కూడా అంతగా అనిపించలేదు అనమాట టాప్ స్పీడ్లో. సో టాప్ స్పీడ్ విషయంలో మాత్రమే, బట్ అన్నిటికంటే కూడా 150 సీసీ వెహికల్స్లో మాత్రం ఈ యూనికాన్ అనేది ఆ రేటుకి అయితే దండగా. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు 152,000, 153,000 పెట్టుకుంటున్నానని నాకు మెసేజ్ చేస్తున్నారు. సో అలాగైతే మీరు ఆ ప్రైస్కి దాన్ని కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్ పల్సర్లో మీకు డ్యూయల్ డిస్క్ ఉంది, సో డ్యూయల్ డిస్క్ అయితే వెళ్ళిపోండి, సింగిల్ డిస్క్ అయితే తీసుకోవద్దు. సింగిల్ డిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకొక 5,000, 10,000 ఎక్స్ట్రా పడుతుంది. సో అది పెట్టేసుకొని మీరు డ్యూయల్ డిస్క్ అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ మీకు నేను వరుసగా వెహికల్స్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు చాలామంది నాకు మైలేజ్ వచ్చే వెహికల్సే కావాలంటారు. సో మైలేజ్ వచ్చే వెహికల్సే కావాలంటే ఒక 5 చెప్తాను చూడండి. సో 5లో మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి. ఫస్ట్ మనకి టీవీఎస్ నుంచి కనుక చూసుకున్నట్లయితే స్టార్ సిటీ ఉంది, స్టార్ సిటీ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి స్టార్ సిటీ ప్లస్ 85,000 రూపాయల దగ్గర ఏమవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. మీకు మైలేజ్ కూడా అది 75+ వస్తుంది. అండ్ దాంట్లో వచ్చేసి మనకి బెనిఫిట్ ఏంటి అంటే మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే డ్యూరబిలిటీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దానికి డిస్క్ బ్రేక్ వస్తుంది, సో అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టీవీఎస్లోనే రేడియన్ ఉంది, సో టీవీఎస్ రేడియన్ వచ్చేసి మనకి డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది, మీరు కావాలంటే దాని దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది, సో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది మనకి చిన్న వెహికల్ బట్ మనకి 75 పైనే మనకి మైలేజ్ అనేది ఇస్తుంది, కొంతమందికి 70 ఇస్తుంది, బట్ ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే మనకి 75 అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాటినా, సో ఈ ప్లాటినా అనేది చాలా మందికి కొన్ని రోజుల తర్వాత మైలేజ్ తగ్గిపోద్ది, ఖచ్చితంగా తగ్గిపోద్ది. మన మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి అంటే దాంట్లో మెయింటెనెన్స్ అనేది మనం 110 సీసీ 100 సీసీ వెహికల్స్ వాడుతున్నప్పుడు దానికి తగ్గ వాడకం మాత్రమే ఉండాలి. సో 110 సీసీ వెహికల్ తీసుకుని నేను 150 సీసీ 200 సీసీ వెహికల్లా వాడతానంటే అసలు కుదరదు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఏసీసీ వెహికల్ తీసుకున్నారో, సో దాని వాడకం దానికి తగ్గట్టుగానే ఉండాలి. మీరు 110 సీసీ వెహికల్ తీసుకుని నేను డైలీ ఒక 500 కిలోమీటర్స్ కొట్టేస్తా, 300 కిలోమీటర్స్ కొట్టేస్తా అంటే అవ్వదు. సో 110 సీసీ వెహికల్ మీకు డైలీ ఒక 200 కిలోమీటర్స్ తిరగడానికి మాత్రమే పనికి వస్తుంది. మీరు డైలీ నేను 300 తిరగాలి, 400 తిరగాలి అనుకుంటే మీరు 150 సీసీ అబోకి అయితే వెళ్ళిపోవాలి ఇక. సో అట్లాంటి వెహికల్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు టీవీఎస్ రేడియో అని చెప్పాను, అండ్ నెక్స్ట్ స్టార్ సిటీ చెప్పాను, నెక్స్ట్ హెచ్ఎఫ్ డీలక్స్ చెప్పాను, అలాగే సూపర్ స్ప్లెండర్. సో సూపర్ స్ప్లెండర్ కూడా ఉంది మనకి ఇక్కడ, సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇట్లా మనకి కొన్ని మైలేజ్ వచ్చే వెహికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ టాప్ 5 కూడా పిక్స్, నా పిక్స్, సో నేను చూస్ చేసిన ఉన్నటువంటి టాప్ 5 వెహికల్స్ కూడా మీకు వీడియో చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో దాన్ని కూడా ఆల్రెడీ రీచ్ బాగానే ఉంది దానికి, ఒకసారి మీరు కూడా వెళ్ళేసి చెక్ చేయండి. సో ఇలా మీకు బడ్జెట్ని బట్టి వెళ్ళండి, అంతేగాని ఎవరో ఏదో తీసుకున్నారని అయితే వెళ్ళొద్దు, బడ్జెట్ని బట్టి వెళ్ళండి. అలాగే మీ ప్రొఫెషన్ని బట్టి, మీరు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నారు, మీకు ఏది నీడ్ అనే దాన్ని బట్టి వెళ్ళండి. సో మీ నీడ్ని గుర్తించండి ఫస్ట్, దాని ప్రకారం వెళ్ళండి. అండ్ కొంతమంది ఫైనాన్స్లో వెహికల్స్ తీసుకుంటారు కదా, సో ఫైనాన్స్లో వెహికల్ తీసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెహికల్ ఎంత దానికి వడ్డీ ఎంత పడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫైనాన్స్లు ఏంటి అంటే 2 రూపాయల నుంచి 2.5 రూపాయల వరకు ఛార్జ్ చేస్తా ఉన్నాయి. సో ఆ ఫైనాన్స్ మీరు అంత కట్టే తీసుకుంటున్నప్పుడు ఆ వెహికల్కి అంత ప్రైస్ అనేది వర్తిస్తుందా లేదా. సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు యూనికాన్ అనేది తీసుకున్నాం అనుకోండి, 152,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ మనకి ప్రైస్ అనేది పడుతుంది. సో ఇప్పుడు మనం దాన్ని మనం ఏదైతే ఇన్సూరెన్స్, సారీ మన
ఫైనాన్స్ ఉందో సో ఫైనాన్స్ లోనే తీసుకుంటాం అనుకోండి. సో ఆ ఫైనాన్స్ లో మనకి ప్రైస్ అనేది ఎంత పడుతుంది, ఇంకొక 15,000 రూపాయలు ఎక్స్ట్రా పడినా సరే బడ్జెట్ మనకి 1.70 దాకా వెళ్ళిపోతుంది. సో 1.70కి మనం ఇంకో 10,000 వేసుకుంటే సో మనకి 200cc వెహికల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనకి చాలా లాస్ అయితే అవుతాం. సో ఇలాంటి లాస్లన్నీ మీరు బయటపడాలంటే ఫస్ట్ మీ నీడ్ని గుర్తించండి. సో నీడ్ని గుర్తించినప్పుడే మీకు మైనస్ అవుతుంది అనమాట మిగతా అమౌంట్ అంతా. సో దాని ద్వారా మీరు బడ్జెట్లో ఒక మంచి వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇది మీకు పెట్రోల్ అనే కాదు, ఎలక్ట్రికల్ అయినా సరే, ఎలక్ట్రికల్ అయినా సరే మీరు ఏంటి అంటే ఒక వెహికల్ కంపెనీ అనేది నిలబడగలదా లేదా, త్వరగా ఎత్తేస్తారా, అండ్ వాళ్ళు మనకి సర్వీస్ గ్యారంటీ ఇవ్వగలరా లేదా. అండ్ కొంతమందికి ఇప్పుడు నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కొంతమందికి సర్వీస్ సెంటర్స్ లేవు, వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్ సైడ్ అసిస్టెంట్ ఆర్ఎస్ఏ మీద ఆధారపడతారు. సో ఆర్ఎస్ఏ మీద ఆధారపడి అన్ని జరగాలంటే అది కుదిరే పని కాదు. ఖచ్చితంగా మనకి మినిమం ఒక రేంజ్ 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ సర్వీస్ ఇచ్చేటువంటి ఒక సర్వీస్ సెంటర్ అయితే మనకి నియర్ బై ఉండాలి. అలాంటివి అయితే చూసుకోండి. సో ఇది గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే కష్టం వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.